అద్వానీ రథయాత్ర దాదాపుగా ఈ తరం వాళ్ళకి చాలామంది గుర్తుంటుంది భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి ఎనభై నాలుగు స్థానాలకి చేరినటువంటి సందర్భం అదే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శిలాన్యాసం చేయడం ద్వారా అక్కడ సమీకరణాలని బ్యాలెన్స్ చేయడం కోసం షాబానో కేసులో మనోవర్తి వ్యవహారంలో ముస్లింల ఆ మహిళలకి మనోవర్తి చెల్లుబాటు కాదు ఈ వరకట్న వేధింపుల చట్టాల లాంటివి అక్కడ వర్తించదు అంటూ తీసుకొచ్చినటువంటి సవరణలతో ఆగ్రహంతో రగిలినటువంటి భారతీయులలోని బ్యాలెన్స్ చేయడం కోసం హిందూ ఆలయం అయోధ్య రామ మందిరానికి సంబంధించి అక్కడ ఒక పిటిషనర్ అక్కడ పూజ చేసుకోవడానికి అనుమతి ఇవ్వమంటే ఆ అనుమతించడానికి కోర్టు అక్కడ అంగీకరిస్తే అంగీకరించిన దాని ఆధారంగా ఆ తీర్పు ఆధారంగా తలుపులు తెరిచింది రాజీవ్ గాంధీ దాంతో రెండు వైపుల గేము కాంగ్రెస్ ఆడుతోందని చెప్పేసి అసలు అయోధ్య రామ మందిర నిర్మాణం జరగాల్సిందే అంటూ బాబర్ కట్టడం కూల్చాలి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలి ఆ ప్రదేశంలో ఉందని చివరికి ప్రభుత్వమే యాక్సెప్ట్ చేసి ప్రధానమంత్రే తలుపులు తెరిచినప్పుడు ఎందుకు నిర్మించరు మేము నిర్మించుకుంటాం మాకు అవకాశం ఇయ్యండి అంటూ రోడ్డు మీదకి వచ్చింది భారతీయ జనతా పార్టీ రథయాత్ర చేశారు అద్వాని ఆ ఇంపాక్టే భారతీయ జనతా పార్టీ లైమ్ లైట్లోకి వచ్చింది ఒక్కసారిగా ఎనభై నాలుగు సీట్ల నుంచి ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పవర్లోకి రావడం సంకీర్ణ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు కూడా పేరుకి సంకీర్ణమైన సింగల్ లార్జెస్ట్గానే సింగల్గానే ప్రభుత్వ ఏర్పాటుకు తగినటువంటి సీట్లు సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీ ఇలాంటి దశలో మరొక రథయాత్ర లేదంటే మరొక దేశవ్యాప్త యాత్ర ఈ దఫా చేయబోతోంది నడ్డా దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ రెడీ అయిందన్నటువంటి వార్త వినబడుతోంది దేశవ్యాప్త యాత్ర చేపట్టబోతున్నారు రాష్ట్రీయ విత్ విస్తృత్ ప్రవాస్ పేరుతో వంద రోజుల పాటు యాత్ర చేపట్టబోతున్నారు ఇందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు పర్యటించాలనే విషయానికి సిద్ధం చేస్తున్నారన్నటువంటి సమాచారం నడ్డా చేపట్టబోతున్నటువంటి యాత్రని ఏబిసిడి గ్రూపులుగా విభజించారు బీజేపీ పాలిత రాష్ట్రాలు సంకీర్ణ ధర్మంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ కేటగిరీలో ఉంటాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలు బి కేటగిరీలో ఉంటాయి మేఘాలయ మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలు సి కేటగిరీలో ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు పుదుచ్చేరి కేరళ వంటి రాష్ట్రాలు డి కేటగిరీలో ఉంటాయి వీటిట్లో డి నుండి కార్యకలాపాలు ప్రారంభించేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతోంది ఏం జరుగుద్దో చూడాలి